నమస్తే, వెల్కమ్ టు చందు ఆర్కే న్యూస్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. బహుజన సమాజ్వాదీ పార్టీ కార్యవర్గ సమావేశం, అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ఘనంగా జరిగాయి. ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. పూజలు నిర్వహించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు టీవీ ఆజురియన్. బహుజన సమాజ్వాదీ పార్టీ కార్యవర్గ సమావేశం, అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇది స్లగ్ వార్త చదువుతున్నాం. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం హెచ్చర్ల కేడర్ క్యాంప్ కార్యకర్తల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు పి పరమ్ జ్యోతి ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ ఎస్టీ మైనార్టీలకు దేశంలో ఎక్కడా లేనంత ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని, ఎక్కడా లేని విధంగా బహుజనులపై దాడులు జరుగుతున్నాయని, బహుజనులంతా ఒక్కటై బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మన పరిపాలన మన చేతికి వచ్చేలా రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరమ్ జ్యోతి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస సోమేశ్వరరావు, హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంట్లోన రామారావు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఎక్కడెక్కడో ఎదుగుతున్నారు. వీటికి సమాజంలో ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి మీకు పరిష్కారం ఎదుగుతున్నారు. కానీ నేను చెప్తున్నాను వినండి, మా ఈ కులాల చేతిలో, నిమ్మ కులాల చేతిలో రాజకీయాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాను. అందుకని ముందు మాకు ఓటు హక్కు ఇవ్వండి, పరిపాలన మమ్మల్ని భాగస్వామ్యం చేయండి, మేము భాగస్వాములతో అప్పుడు మా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో మేము నిర్ణయం చేసుకుంటామని 1933 అంబేద్కర్ చెప్పిన విషయాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. అదే ఆలోచన కాశీరావు. కాశీరావు గారు కూడా అదే చెప్పాడు. మన ఈ దేశంలో మనమే జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ, సామాజిక అణచివేత, ఏదైతే ఎన్నింటిని కూడా పరిష్కారం మన చేతిలో రాజ్యాంగం. కాబట్టి మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఉందే దేశ కాడ చెత్తాలు అనేటువంటి మన కళ్ళ ముందు ఎప్పుడు మనం కాపాడుతుంది, అది బయట పక్కన అక్కడే పెరుగుతుంది. సమావేశంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ మేరకు మనం మా పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో కేటర్ క్యాంపులు నిర్వహించి రాబోయేటువంటి ఎన్నికల్ని కార్యకర్తలు సిద్ధపరచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఉత్తరాంధ్రలో ఇప్పుడు దాదాపు 15 నియోజకవర్గంలో ఈ 4-5 రోజుల్లో కేటర్ క్యాంపులు నిర్వహించాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా అన్ని నియోజకవర్గాలు కూడా కేటర్ క్యాంపులు నిర్వహించి ప్రజల్లోనూ జనంలోనూ కార్యకర్తలను ఉత్సాహం నింపి రాబోయే ఎన్నికలని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో మేము తిరుగుతూ ఉంటే, ప్రధానంగా ఈ ఉత్తరాంధ్రలో తిరుగుతూ ఉంటే ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం మీద. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పార్టీని ఓడించడానికి జనం అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలందరికీ చెప్తున్నాం, మేము బహుజన సమాజ్ పార్టీ ఒకటే బహుజనులకు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ. ఈ పార్టీని మీరు నమ్మాలి. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేసినటువంటి పార్టీ, రాజ్యాంగమే మేనిఫెస్టోగా ప్రకటించుకున్నటువంటి పార్టీ. కాబట్టి బహుజనులకు న్యాయం జరగాలంటే ఈ పార్టీ ద్వారా జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి బహుజన ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈ సమాజంలో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి బీసీలకి 100 సీట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి మొత్తం ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాల యొక్క ఈ చర్యలన్నీ గమనించి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మేము గమనిస్తున్నాం. మరి రాబోయేటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మరో కొత్త రూపంలో వచ్చేసి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధపడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ రెండు కూడా ఈ దేశంలో దోపిడీ వర్గాలు, ఈ రాష్ట్రంలో దోపిడీ వర్గాలకు సంబంధించిన పార్టీలుగా మారినాయి. కాబట్టి బహుజనుల యొక్క ప్రధానమైనటువంటి మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే, భూమి సమస్య పరిష్కారం కావాలంటే, అందనటువంటి విద్య, సక్రమైనటువంటి మంచి నాణ్యత కలిగినటువంటి విద్య,
अंदर की वैद्य तरफ अंदर की आरोग्य भरोसा इच्छे प्रभुत्वं प्रवेट रंगा रिजर्वेशन कावाले अंदर प्रपंचव्याप्त मुस्लिम सोदरुलु बक्रीद पंडुग घनंगा जरुपुकुन्नारु ఈ క్రమంలోనే తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో గల ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురువు మౌలానా నేతృత్వంలో ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరుపతి నగరంలో ముస్లిం సోదరులందరూ ఈద్గా మైదానంలో పాల్గొని త్యాగానికి ప్రతీక అయిన ఈద్ ఉల్ జుహా బక్రీద్ పర్వదినాన్ని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సమస్త మానవాళ్ళందరూ ఐక్యంగా ఉండాలని పేర్కొంటూ మతగురువులు ప్రార్థనలు చేశారు. మక్కాలో ఇబ్రహీం ప్రవక్తనే అనే భక్తుడు తన భక్తి తత్వాన్ని చాటుతూ తన కుమారుని సైతం అల్లాకు అర్పించాడు. దీనికి ముక్తుడైన అల్లా ఇబ్రహీం ప్రవక్త త్యాగానికి సమస్త మానవాళికి చాటారని, నాటి నుండి బక్రీద్ పర్వదినాన్ని యావత్ ప్రపంచంలోని ముస్లిం సోదరులు వేడుకగా జరుపుకుంటారని తెలిపారు. నగరంలో నాయకులు ఈ ప్రార్థనలో పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు. రెండు తలలాగా ఉన్నాయి. పంజాబ్ నుంచి రెండు తలలు ఉన్నాయి. ఆ రోజున తిరుపతిలో అద్భుతమైనటువంటి ఏర్పాట్లు బక్రీద్ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈరోజు ముస్లిం సోదరులతో పాటు ప్రార్థనలు చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కార్పొరేషన్ తరపున ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అలా రంజాన్ అలానే బక్రీద్ పండుగ రెండింటికి కార్పొరేషన్ సుమారుగా 20-25 లక్షల పాటు వెచ్చించింది. దీనికి కారణం కార్పొరేషన్లో ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఇమాం సాహెబ్ అలానే ఖాదర్ బాషా గారు, మా సీనియర్ నాయకులు ఎస్కే బాబు గారు, ఇతర ముస్లిం సోదరులందరూ అత్యద్భుతంగా జరిపించాలని భావించి కౌన్సిల్లో దీని మీద ఒక చర్చను చేసి ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ముస్లిం పక్షపాతాన్ని చూపిస్తున్నటువంటి వారిగా ఏ అవసరం ఉన్నా కూడా ముస్లిం సోదరులకు కార్పొరేషన్ తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము ముందుంటామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని కానీ చేసుకున్నాను. బిస్మిల్లాహి రహమాన్ ఇరహీం. త్యాగానికి ప్రతీక ఇబ్రాహీం సల్లల్లాహు సలం అనే ప్రవక్త ఆయన కళ్ళలో కనబడి నీకు ప్రీతి ప్రాతిమైన ఇష్టమైన దీన్ని బలి చేయమనేసి ఆయన కళ్ళలో చెప్తారు. దానికి ఆయనకి ఇష్టమైన అన్నీ కానీ చూసినా కూడా ఆయనకి ఇష్టమైనది ప్రీతిపాత్రమైనది ఆయన కుమారుడు ఇస్మాయిల్, ఆయన 7 సంవత్సరాల పిల్లోడు. దానికంటే ఇష్టమైనది ఆయనకి ఏం లేదు, ఆయన భార్య బిడ్డలు. ఆయన్ని బలి అనేసి అల్లా కోరితే అప్పుడు ఏం చేస్తారంటే ఆయన దాన్ని బలి ఇచ్చేదానికి ప్రయత్నిస్తే కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టి బలిస్తాడు. దేవుడు మళ్ళీ ఆజ్ఞ చేసి నువ్వు ఆ కళ్ళ గంతలు ఇప్పు అనే కాడికి అది ఇప్పినాక చూస్తే తనయుడు బదులు వాళ్ళ కుమారుడు బదులు హోటల్ ఉంటుంది. అంటే అల్లాకి అప్పుడు కూడా అడుగుతాడు, నేను నా బలిలో ఏదైనా తేడాలు ఏమైనా వచ్చినాయా, దాని ప్లేస్లో మీరు పొటేలు పెట్టినారని అల్లాని అడిగితే కాదు, నీకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు ఇచ్చేదానికి ఇచ్చినావు అంటే నువ్వు నాకు ప్రియప్రాప్తుడైనావు,
కాబట్టి ఇది కుబులవుతుందని చెప్పి ఆనాటి నుంచి 5000 సంవత్సరాల కాలం నుంచి ఇప్పటికీ జరుగుతూనే ఉండాలి. దీనికి ప్రతిగా అందరం ముస్లిం మన తిరుపతిలైతే తిరుపతి ముస్లిం సోదరులందరూ కలిసి పండగ మంచి వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాబట్టి మేము మా మైనారిటీ తరపున ఈద్గా కమిటీ తరపున మా ఎమ్మెల్యే గారి తరపున అభినయ్ గారి తరపున మిగతా మున్సిపాలిటీ సిబ్బంది తరపున అందరికీ తిరుపతి ముస్లిం సోదర సోదరులు హిందూ సోదరులు అందరికీ కలిసి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండపై వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ప్రజలందరికీ తులే ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడు ఆ రామలింగేశ్వర స్వామి అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అభివృద్ధిలో విజయాలు సాధించాలని రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. చిన్నారులందరికీ బిడ్డలందరికీ మంచి చదువులు రావాలని దేవుడు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం అంతా సకాలంలో బాగా వర్షాలు పడి పంటలు బాగా పండి మంచి ఆర్థిక ప్రగతి సాధించాలని రైతులు రైతు కూలీలు శ్రామికులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు రామలింగేశ్వర స్వామి దర్శనమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఈ క్షేత్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం, ఇంకా భక్తులకి చక్కటి సౌకర్యాలు కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వరునికి భక్తుల తాకిడి. సప్తనదుల సంగమేశ్వరునికి ఏకాదశి సందర్భంగా సప్త సంగేశ్వరం భక్తులతో కిటకిటలాడింది. గురువారం ఏపీ తెలంగాణ రాష్ట్రం నుండి వేల సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా సప్తనదుల్లో స్నానాలు ఆచరించి నదికి తల్లి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలోకి ప్రవేశించి వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అలాగే నవగ్రహ విగ్రహమూర్తులకు కాయకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ ప్రమాదకరంగా బోట్ల ప్రయాణం ఉంది. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు సోమశిల నుంచి సంగమేశ్వరానికి కృష్ణానదిపై బోట్లలో ప్రమాదకరంగా భక్తులు చేరవేస్తున్నారు. ఎటువంటి లైఫ్ జాకెట్లు ధరించకుండా పరిమితికి మించి బోట్లలో భక్తులను ఎక్కించి తరలిస్తున్నారు. భక్తుల నుండి 100 రూపాయలు వసూలు చేయడంతో రాను పోను 200 అవుతుందని, ఇది ఇబ్బంది కలుగుతుందని భక్తులు చెప్తున్నారు.
కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం సౌండ్గాం గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం లేక యువత రోడ్డుపై ఆడుతూ నిరసన తెలిపారు. ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు పాఠశాల వేళల్లో పాఠశాలకు వెళ్లలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం బీఎస్పీ నాయకులు దొబ్బల మంగేష్ మాట్లాడుతూ గ్రామంలో రెండు వరి పంటలు వేయడం వల్ల యువతకి ఆడుకోవడానికి స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుండే ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీ అయిన విశ్వనాథ్ గ్రామం అభివృద్ధిని గాలి కొదిలేశారని విమర్శించారు. ఎప్పటికైనా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీపీ, ఎమ్మెల్యే తదితర అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, వీలైనంత త్వరగా అందరికీ వీలు కలిగించే చోట తెలంగాణ క్రీడా ప్రాంగణంలో నిర్మించాలని, లేని యెడల బీఎస్పీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈరోజు సాన్గాం గ్రామ పంచాయతీలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఎక్కడుందో మాకు తెలీదు. ఎక్కడో విద్యార్థులు చదువుకునే చోటల తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. సాన్గాం గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం రైతులు రెండు పంటలు వేస్తారు. సో ఏంటంటే యువతకు ఆడుకోవడానికి లేక ఈరోజు మేము నిరసనగా సాన్గాం రహదారి పైన మీరు చూడొచ్చు, సాన్గాం రహదారి పైన మేము ఈరోజు క్రికెట్ ఆడుతూ నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా పాలకులు ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకొని ఖాళీగా ఉన్న ప్లేస్ తప్పకుండా తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మించాలని మా ఊరు నుండి ఎంపీటీసీగా గెలిచి ఎంపీగా పోటీ చేస్తున్న విశ్వనాథ్ గురగారు గారు దీనిపైన చర్య తీసుకోవాలని, గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే కోనెప్ప గారు కూడా, తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా మాకు సాన్గాంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. బహుజన సమాజ్ పార్టీ దీనికోసం తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటుంది. జై భీమ్. ఏకాదశి సందర్భంగా స్థానిక ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో పురోహితుడు వాసుదేవ నారాయణ స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, మల్లెమాలలతో విశేషంగా అలంకరణ చేసి భక్తుల దర్శన భాగ్యం కల్పించారు. తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని, భక్తులు అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. స్వామివారి సేవలో పురోహితుడు వాసుదేవ నారాయణ స్వామి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ అక్కపల్లి యాన్ కృష్ణ యాదవ్, ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమాటి సుబ్రహ్మణ్యరెడ్డి, తిరుమల దేవస్థానం మాజీ ఉద్యోగి కొండె చంగారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శేషాద్రి శిఖరిరత్నం త్రిభువన దురితాంధకార మార్తాండం భక్తజన పారిజాతం మంది శ్రీవేంకటేశమఖిలేశం. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వేంచేసి ఉన్నటువంటి జ్ఞానప్రద శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఈ రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అనేటువంటి పర్వదినం రోజు స్వామివారికి మల్లెపూలతో విశేషంగా అర్చన చేయడం జరిగింది. ఈ రోజున వైకుంఠంలో విష్ణుమూర్తి వారు శయనానికి ఉపక్రమిస్తారు అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడి ఉంది. కావున ఈరోజు దర్శనం చేసుకోవడం, సంకీర్తన, నామజపం చేయడం వల్ల అనేకమైనటువంటి విశేష పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్న శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాది పూజా కార్యక్రమాలు అర్చకులు అంగరంగ వైభవంగా చేసి స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు మాకందరికీ దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్నీ శుభాలు జరుగుతాయి, అన్నీ మంచే జరుగుతుంది. స్వామివారి కృపకు మనందరూ పాత్రులు కావాలని ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆలయం ముందు
మా ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాదాలు కూడా వితరణ చేశాము. ప్రతి ఒక్కరూ వచ్చి జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు మనకందరికీ కలగాలని, ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు, వారికంతా మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. జై గోవింద. తొర్రూరు సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ ఈరోజు అమ్మాపురం రోడ్ నందు కిరాణా మర్చెంట్ ఫంక్షన్ హాల్ వద్ద తొర్రూరు ఎస్ఐ గండరాతి సతీష్ తన సిబ్బందితో వాహన తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ పోలీసు వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పట్టుకుని పరిశీలించగా వారి దగ్గర ఉన్న ప్యాకెట్లో ఎండు గంజాయి లభించింది. వారి పేర్లు శివరాత్రి అనిల్ సన్ ఆఫ్ వీరభద్రం, అమ్మాపురం రోడ్ లెనిన్ నగర్, తొర్రూరు చార్ల గణేష్ సన్ ఆఫ్ వెంకన్న, పార్క్ బజార్ తొర్రూరు అని తెలిపి విచారణలో ఇద్దరు విశాఖపట్నం జిల్లా నుండి గంజాయిని తీసుకుని వచ్చి తొర్రూరు నందు అమ్మడానికి వచ్చారని తెలిపారు. వారి దగ్గర నుండి 4 కేజీల ఎండు గంజాయి, 40,000 రూపాయలను సూపర్ స్పెండర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. 60,000 రూపాయల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తాము పనిచేసే వద్ద డబ్బులు జల్సాలకు సరిపోవడంతో గంజాయి తీసుకువచ్చి తొర్రూరు నందు యువతకి గంజాయిని అమ్మి వచ్చిన డబ్బులు జల్సాలు చేస్తున్నామని చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.